చర్మం, కన్ను, జ్ఞానేంద్రియాలు, ఉదరకోశ మూత్రకోశ వ్యాధులు, నిమోనియా, రక్తహీనత వంటి ఎన్నో జబ్బులను మానవాళి సమర్థంగా తట్టుకుంటోందంటే, మనిషి ఆయు ప్రమాణం పెరిగిందంటే కేవలం అది ఆ మహానుభావుడి పుణ్యమే. టెట్రాసైక్లిన్, ఆరియోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్, ఫోలిక్ యాసిడ్ వంటి నూతన ఔషధాలు కనిపెట్టడం, స్ప్రూ అంటే రక్తహీనత, ఫైలేరియా అంటే బోదవ్యాధి, టీబీ అంటే క్షయ వంటి భయంకర వ్యాధుల నివారణకు పలు కొత్త మందులు ఆవిష్కరించడం ఆ మహనీయుని కృషి ఫలితమే. ప్రపంచ మానవాళికింత మేలు నర్చిన ఆ మహోన్నత వ్యక్తి మరెవరో కాదు, ఆయనే జీవరసాయన శాస్త్రవేత్త, మానవతావాది, నిష్కామయోగి అయిన యల్లాప్రగడ సుబ్బారావు. ఈ మహనీయుని గురించి మీలో చాలామంది వినకపోవచ్చు, కానీ ఆయన ఈ లోకంలో జన్మించారు కాబట్టి మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు అని అమెరికన్ రచయిత డోరన్ కే ఆంట్రిమ్ అన్న మాటలు అక్షర సత్యాలు. యల్లాప్రగడ 1895 జనవరి 12 ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పేదరిక బాధల వల్ల మెట్రిక్ పరీక్ష 2 తప్పి ఇంట్లోంచి పారిపోయి ముళ్లబాటలో పయనించి తర్వాత వదాన్యుల సహాయంతో చదువుకుని వైద్య విజ్ఞాన రంగం పరిశోధకుడై విజయశిఖరాలను అందుకున్నాడు. తన ఆవిష్కరణలు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు, కానీ అలా అమ్ముకొనని, పేటెంట్ హక్కు తీసుకొనని నిష్కామయోగి ఆయన. పేరు ప్రతిష్టల కోసం, ప్రచారం కోసం పాకులాడని పావనమూర్తి ఆయన. వైద్య శాస్త్ర రంగంలో అఖండ మేధాసంపత్తితో అపూర్వ విజయాలను సాధించిన అర్హత ఉండి కూడా జాత్యహంకారానికి బలై నోబెల్ బహుమతి పొందలేకపోయిన దురదృష్టవంతుడాయన. యల్లాప్రగడ సహచరుడైన సైరస్ హెచ్ ఫిస్కే యల్లాప్రగడ రచనలు కొన్ని వెలుగులోకి రానియకుండా అసూయతో నాశనం చేశాడని సుబ్బారావు సహోద్యోగి అయిన జార్జ్ హెచ్చింగ్ పేర్కొన్నాడు. సుబ్బారావుకు విలువనిచ్చి విదేశాల్లో కొన్ని మందులకు ఆయన పేర్లు పెట్టారు. వాటిలో ఫంగస్ జాతికి పెట్టిన పేరు సుబ్బరోమైసిన్, టాంజానియా జాతికి చెందిన జంపింగ్ స్పైడర్కు పెట్టిన పేరు టాంజానియా యల్లాప్రగడై. ఈయన మాతృదేశమైన భారతదేశంలో కానీ, స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన గుర్తుగా కనీసం ఒక విగ్రహం కూడా లేకపోవడం కడు శోచనీయం. ఆయన జన్మస్థలమైన భీమవరంలో మాత్రం ఒక వీధికి ఆయన పేరు పెట్టారట. ఎవరు విలువనిచ్చినా ఇవ్వకపోయినా ప్రపంచ మానవాళి కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి క్రొంగొత్త ఔషధాలనే కాంతులు విరజిమ్మిన యల్లాప్రగడ ధన్యజీవి. క్యాన్సర్ వ్యాధి నివారణకు మందు కనిపెట్టడానికై కఠోర పరిశ్రమ చేస్తూ గుండె పోటుకు గురి అయి సుబ్బారావు 1948 ఆగస్టు 8వ తేదీన 54వ ఏటే న్యూయార్క్లో కీర్తిశేషుడయ్యాడు. నిత్యాన్వేషి, నిరాడంబరుడు, నిగర్వి, ప్రచార విముఖుడు, అద్భుత ఔషధ మాంత్రికుడు, మరువగూడని ఈ మహామనీషి గూర్చి భావితరాలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.